అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా రెగ్యులర్గా G20 పైన అయితే ప్రశ్నలు అయితే వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. రీసెంట్గా G20కి సంబంధించినటువంటి సమావేశం అనేటువంటిది నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే అడిగారట. ఈ సందర్భంలో ప్రజెంట్ ఇంకా డిఎస్సికి సంబంధించినటువంటి జరగబోయేటువంటి సెషన్స్లో కానీ మిగిలినటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి అసలు G20కి సంబంధించినటువంటి సమావేశం అనేటువంటిది మన ఇండియాలో ఎక్కడ జరిగింది, అది ఎన్నో సమావేశం, దానికంటే ముందు మరెక్కడ జరిగింది, దాని తర్వాత ఇండియాలో జరిగిన తర్వాత నెక్స్ట్ మరెక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాలతో పాటు G20 దేశాలు, G8 దేశాలు, G7కు సంబంధించి కూడా రీసెంట్గా మనకు ఇటలీలో దానికి సంబంధించినటువంటి సమావేశం జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయడంతో పాటు సులభంగా ఈ వీడియో చూసిన వెంటనే మీకు G7 దేశాలు తెలుస్తాయి, G8 దేశాలు తెలుస్తాయి, G20 దేశాలు కూడా తెలుస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది, మీరు కూడా అదే నమ్మకం పెట్టుకోండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత అది ఖచ్చితంగా నిజమే అని మీరు కూడా అంటారు. ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రీసెంట్గా మనకు G20కి సంబంధించినటువంటి సమావేశం ఇండియాలో ఎన్నవది జరిగింది అంటే 18వది జరిగిందండి. ఎప్పుడు జరిగింది సార్ అంటే సెప్టెంబర్ 9వ తేదీలో అంటే 2023కు సంబంధించినటువంటి సంవత్సరంలో జరిగింది. మరి ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదాన్కు సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి భారత్ మండపము అనేటువంటి దానిలో ఈ 2 రోజుల శిఖరాగ్ర సమావేశం అనేటువంటిది జరిగింది. దీనికి సంబంధించినటువంటి థీమ్ కనుక చూసుకుంటే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేటువంటి థీమ్తో దీనికి సంబంధించినటువంటి సమావేశం అనేటువంటిది జరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి ఆతిథ్యంలో భాగంగా ఈ అంశం పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే 19వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది సార్ అంటే బ్రెజిల్లోని రియోడి జెనీరాలో జరుగుతుంది. మరి దీనికంటే ముందు 17వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో జరిగింది. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదే G20కి సంబంధించినటువంటి 18వ శిఖరాగ్ర సమావేశంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం కూడా జరిగింది. మొత్తంగా మనం G20 అంటాం కదా, గ్రూప్ ఆఫ్ 20 అని. ఇందులో భాగంగా మనకు 19 దేశాలు ఉంటాయి, ఒక యూరోపియన్ యూనియన్ అంటే కొన్ని దేశాల సమూహంగా ఉంటుంది, మొత్తంగా G20 అని పిలుచుకుంటాం. అయితే ఇక నుంచి మనం G21 అని పిలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 18వ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా సెప్టెంబర్ 9న జరిగినటువంటి మొదటి సెషన్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఇక్కడ నరేంద్ర మోదీ గారు అయితే ప్రతిపాదన చేయడం జరిగింది. మిగిలినటువంటి సభ్య దేశాలన్నీ కూడా అంగీకారం తెలపడంతో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం అనేటువంటిది దొరికింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం G21 అనేటువంటి దాన్ని పిలుచుకోవాలి. ఆ 21 ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్ అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ దేశాలన్నింటినీ కూడా ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలో సింపుల్గా చాలా సులభంగా మీరు ఇప్పుడు ఈ వీడియో అయిపోయాకనే మీరు గుర్తుపెట్టుకునే విధంగానే చాలా క్లియర్గా మీకు ఆ టెక్నిక్ అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సింపుల్ కోర్ రూపంలో. అప్పటి వరకు మనము G20 అయిపోయింది కదా, G7కు సంబంధించిన సమావేశం అనేటువంటిది 50వ సమావేశం అండి. ఇది ఇటలీలో జరిగింది. ఇక్కడ ఈ ఇటలీలో జరిగినటువంటి ప్లేస్ కనుక చూసుకుంటే అపోలియాలో జరిగిందండి. అపోలియాలో దీనికి సంబంధించినటువంటి 50వ శిఖరాగ్ర సమావేశం అనేటువంటిది జరిగింది. మరి ఎప్పటి నుంచి జరిగింది సార్ అంటే జూలై 13 నుంచి 15 వరకు అయితే జరగడం జరిగింది. ఇందులో మన నరేంద్ర మోదీ గారు కూడా పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్న వస్తే ఇక్కడ నుంచి కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ జార్జియా మెలోని కనుక చూసుకుంటే ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగానైతే నిలిచారు కాబట్టి ఈ అంశం పైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇటలీ ప్రధాని ఎవరు, జార్జియా మెలోని అనేటువంటి అంశం మన నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడం జరిగింది. మొదటి రోజు సెషన్లో భాగంగా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే దాని తర్వాత ఇక 49వ సెషన్, ఇదంటే ఈ 49వ శిఖరాగ్ర సమావేశం అనేటువంటిది G7కి సంబంధించి ఎక్కడ జరిగింది సార్ అంటే జపాన్లో జరిగింది సార్. జపాన్లో ఏ ప్రాంతము అంటే హిరోషిమా అనేటువంటి ప్రాంతంలో జరిగింది. అక్కడికి కూడా నరేంద్ర మోదీ గారు అయితే వెళ్ళడం జరిగింది. అయితే
మన లోక్సభ ఎన్నికలు అనేటువంటిది వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రక్రియ అంతా కాకముందే ఇక్కడ నరేంద్ర మోదీ గారిని ఈ సమావేశానికైతే పిలవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ G7కు సంబంధించి ఎన్నో సమావేశం మనకు మొన్న రీసెంట్గా జరిగింది, అంటే 50వది. అది ఎక్కడ అంటే ఇటలీలోని అపూలియాలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 13 నుంచి 15. అదేవిధంగా నెక్స్ట్ మనకు అంటే అంతకు ముందుది 49వ సమావేశం కనుక చూసుకుంటే జస్ట్ ఎక్కడ జరిగింది అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, జపాన్లోని హీరోషిమాలో జరిగింది. వీటికి సంబంధించిన కంట్రీస్ని కూడా మనం సులభంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అవి ఇచ్చేసి ఈ G20లో లేనిది, G21లో లేనిది, G8లో లేనిది, G7లో లేనిది ఏది అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్గా మనం చూసుకోవచ్చు ఇందులో ఉండి ఇందులో లేనిదేది, అందులో ఉండి ఇందులో లేనిదేది కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి G7 దేశాలు, G8 దేశాలు, G20 దేశాలని మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఒకటి యాడ్ చేస్తే G21 సులభంగా ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నేను చెప్పేటువంటి రైమింగ్ అనేటువంటిది ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే జర్మనీ జపాన్, జర్మనీ దాని తర్వాత జపాన్, దాని తర్వాత కనుక చూసుకుంటే యూకే యూఎస్ఏ, యూకే దాని తర్వాత యూఎస్ఏ, ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 4 అయిపోయినాయి కదా, ఇంకా 3 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అందరికీ కేఎఫ్సి తెలుసు కాబట్టి ఇక్కడ ఐఎఫ్సి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఉంటుంది కదా, ఆ ఎస్ తీసేసి ఐఎఫ్సి గుర్తుపెట్టుకోండి, లేదంటే ఐఎఫ్సి కేఎఫ్సి ఉంటుంది కదా అట్లనే ఐఎఫ్సి గుర్తుపెట్టుకోండి. ఐ అంటేనేమో ఇటలీ అండి, అదేవిధంగా ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్ అండి, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే కే అంటేనేమో కెనడా. ఇక్కడ ఐ అంటే ఇటలీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్, సి అంటే కెనడా, అయిపోయినాయి కదండి G7 దేశాలు. దీనికి ఒక రష్యాని కలుపుకున్నామనుకో మనకు G8 కంట్రీస్ అనేటువంటి వస్తాయి. ఇక్కడ మనకు ఒక 12 దేశాలు ప్లస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆఫ్రికన్ యూనియన్ కలుపుకుంటే మొత్తంగా మనకు G21 అనేటువంటి దేశాలు అనేటువంటివి వస్తాయి. అంటే ఆ రెండు సంస్థలు కనుక చూసుకుంటున్నాయి మొత్తంగా ఇట్లా G21 అనుకుంటారు. వాటిని మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇక్కడ చూసుకుంటే ఒక కోడ్ అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆ కోడ్ కనుక చూసుకుంటే తెలంగాణకు చెందినటువంటి సాయి, తెలంగాణకు చెందినటువంటి సాయి ఇక్కడ ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు, ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు, నేను కాదండి వేరే ఆయన, తెలంగాణకు చెందినటువంటి సాయి ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే మీకు నచ్చిన కోడ్ పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి సాయి ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు, బీసీ కమ్యూనిటీ, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, ఆ రకంగా గుర్తుపెట్టుకున్నాం మంచిదే, మీకు నచ్చిన కోడ్ పెట్టుకున్నాం మంచిదే. అయితే ఇక్కడ టీ అంటేనేమో టర్కీ సార్, ఎస్ అనేటువంటి వెన్ను ఉన్నాయి 1, 2, 3. ఇక్కడ మొదటి ఎస్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి, మొదటి ఎస్ అనేటువంటిది సౌత్ ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా పర్లేదు, ఆ సౌత్ కొరియా అనుకున్నా పర్లేదు, 3 S లు ఉంటాయి, ఆ 3 S లు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెండు ఒక ఎస్ ఏమనుకున్నాం సౌత్ ఆఫ్రికా అనుకున్నాం, ఇంకో ఎస్ కనుక చూసుకుంటే సౌత్ కొరియా అనుకున్నాం, ఇంకో ఎస్ కనుక చూసుకుంటే మనకు సౌదీ అరేబియా అనేటువంటి దాన్ని ఇక్కడ చూసేసాం. ఇక్కడ ఈ 3 అనేటువంటి కవర్ అయిపోయినాయి కదా. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక 2 A లు ఉన్నాయండి, ఈ 2 A లు ఉన్నాయి. ఒక ఏ కనుక చూసుకుంటే మనకు అర్జెంటీనా అండి, ఒక ఏంటి అంటే అర్జెంటీనా, మరో ఏంటి అంటే ఆస్ట్రేలియా అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా అనేటువంటిది ఉంటుంది. ఇక మిగిలినవి 2 I లు ఉన్నాయండి, 2 I లు అంటే ఒక ఐ మనది అంటే ఇండియా, దాని తర్వాత ఇంకో ఐ కనుక చూసుకుంటే ఇండోనేషియా, ఒక ఐ ఏంటి ఇండియా, ఇంకో ఐ కనుక చూసుకుంటే ఇండోనేషియా, దాని తర్వాత ఇక మిగిలినటువంటి బి కనుక చూసుకుంటే మనకు బ్రెజిల్ అండి. ఇక్కడ బ్రిటన్ అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ G7లో మనకు బ్రిటన్ అంటే యూకే అనేటువంటిది అయిపోయింది. దాని తర్వాత సి అంటే ఇక్కడ కెనడా అనుకోకండి, మీరు చైనా అనేటువంటిది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కెనడా అనేటువంటిది అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఉన్నాయి ఎన్ని అయిపోయినాయి అంటే ఆల్రెడీ G21లో భాగంగా మనకు ఆల్రెడీ 8 దేశాలని మనం ఇంతకుముందే చూసాం. మిగిలినటువంటి వాటిని అంటే మనం 13 చూడాలి కాబట్టి ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ బి అంటేనేమో బ్రెజిల్, సి అంటేనేమో చైనా, ఈ అంటేనేమో యూరోపియన్ యూనియన్ అండి, ఈ అంటేనేమో యూరోపియన్ యూనియన్, అదేవిధంగా ఎం అంటేనేమో మెక్సికో. ఈ రకంగా మనకు చైనా అయిపోయింది, మెక్సికో అయిపోయింది. టీ అంటేనేమో టర్కీ, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఎస్ అంటేనేమో ఇంకో ఎస్ అంటేనేమో సౌత్ కొరియా, ఇంకో ఎస్ అంటేనేమో సౌదీ అరేబియా. 2 A లు ఉన్నాయి కదా, ఒక ఐ ఏమో ఇండియా, ఇంకో ఐ ఏమో ఇండోనేషియా, 2 A లు ఉన్నాయి కదా ఇక్కడ సాయిలో,
ఇక్కడ ఏ ఒకటి ఉంది, ఇక్కడ ఐఏఎస్లో ఇంకో ఏ ఉంది. కాబట్టి ఏ అంటేనేమో ఇక్కడ ఆస్ట్రేలియా, ఇంకో ఏ అంటేనేమో అర్జెంటీనియా, అర్జెంటీనా. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే బి అంటేనేమో మనకు బ్రెజిల్, దాని తర్వాత సి అంటేనేమో చైనా, ఈ అంటేనేమో మనకు యూరోపియన్ యూనియన్, ఎం అంటేనేమో మెక్సికో. ఒక 2 నిమిషాలు ఈ రకంగా అనుకుంటే మీకు సులభంగా వచ్చేస్తుంది, ఖచ్చితంగా గుర్తు ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆఫ్రికన్ యూనియన్ని మీరు చేసుకుంటే టోటల్గా G21 అనేటువంటిది మీకు సులభంగా గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్గా మనం చెప్పొచ్చు, G20లో ఉండి G7లో లేదేంటి, G8లో ఉండి G7లో లేదేంటి అంటే రష్యా అనేటువంటిది అవుతుంది. ఆ రకంగా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. గొంతులో అయితే ఇబ్బంది ఉందండి, అందుకే రెగ్యులర్గా మీకు క్లాస్ అనేటువంటివి అందించలేకపోతున్నాను. ఒక 2 డేస్ అయితే క్లియర్ అవుతుంది, రెగ్యులర్గా మీకు ర్యాపిడ్ రివిజన్స్ అవన్నీ కూడా ఎగ్జామ్స్ అయ్యే వరకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.